పరిపాలనలో ఎవరు ఎక్కువ కాలం ఉంటే వాళ్ళ చేతుల్లో వ్యవస్థలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వస్తుంటారు అనుకున్నప్పుడు మధ్యలో వచ్చే పాలకులను పట్టించుకోరు. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ రెండుసార్లే వచ్చింది పవర్లోకి, బట్ పూర్తి మెజార్టీతో కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు వచ్చింది పూర్తి మెజార్టీతో. దాంతో అక్కడ ఉన్న వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు అధికారులు వాళ్ళ మాట ఎక్కువ వింటారు. అందుకనే బీజేపీ మీద అవినీతి ఆరోపణలు చేయడానికి సులభమైంది కాంగ్రెస్ పార్టీకి. అదే కాంగ్రెస్కి సంబంధించిన అవినీతి ఆరోపణల విషయాలు అయితే బయటకు రాలేదు. ఏ డబ్బులు లేకుండానే శివకుమార్ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తాడా? బట్ అతని మీద ఏ ఎలిగేషన్ రాలేదు. అప్పుడు తర్వాత బీజేపీ వచ్చాక దర్యాప్తు చేస్తుంటే వ్యవస్థలో ఉన్న వాళ్ళు సహకరించకుండా బీజేపీ ప్రభుత్వం వల్ల కాలేదు. మధ్యలో యడ్యూరప్పని తీసేయడం, ఆ యడ్యూరప్ప కూడా కాంగ్రెస్ వాళ్ళతో మిలాఖత్ కావడం, మరొక వైపున బొమ్మాయికి చేత కాకపోవడంతో బీజేపీ అక్కడ దెబ్బతింది. సరైనటువంటి నాయకత్వం లేకపోవడానికి కారణం ఏంటి అంటే దూకుడుగా వెళ్లే వాళ్ళు తక్కువ. అదే సందర్భంలో ఆధిపత్య ధోరణి అన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. అక్కడున్న కాంట్రాక్టర్ల ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో సక్సెస్ అయ్యారు. ఎలా అంటే 30% కమిషన్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇదే కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కథ నడిపింది కాంగ్రెస్ పార్టీ. అది ఊరు వాడ అంతా పోస్టర్లు వేస్తే దానికి కౌంటర్ బీజేపీ దగ్గర చేతకాలేదు. వీళ్లలో వీళ్ళు కొట్టుకుంటూ చెడగొట్టుకున్నారు. బొమ్మాయిని దించాలని యడ్యూరప్ప, యడ్యూరప్పను రాయకూడదని బొమ్మాయి, ఇద్దరు కలిసి ఆడుకున్నటువంటి జూదంలో బలిపశువు అయింది. పార్టీ అధికారం నుండి గద్దె దిగింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది తెలంగాణలో అట్లుండదు. మనకు ఆంధ్రాలో వచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అదే సమస్య. 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి తెలుగుదేశం, అంతకుముందు 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్లేస్లోకి వచ్చినటువంటి వైసీపీ, ఇద్దరి మధ్యన సంఘర్షణ ఏంటంటే కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఉంది, తెలుగుదేశం ఎకో సిస్టమ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎకో సిస్టమ్ లేదు కాబట్టి అతన్ని ఆడుకున్నారు, ఆడిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి జాగ్రత్తగా స్ట్రీమ్లైన్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటున్నాడు. అధికారులు తన మాట వినడం ప్రారంభించారు, అందుకనే ఇది జరుగుతుంది. ఈ కొద్దిగా అధికారులు తన చేతుల్లో ఉంటేనే ఎంత రచ్చ నడిస్తే మొత్తం అధికార యంత్రాంగం కంట్రోల్లోకి వస్తుంది. ఒక్కసారి తన అధికారంలోకి వచ్చాడంటే తెలుగుదేశం ఎకో సిస్టమ్ని బద్దలు కొడతాడన్న భయంతోనే ఇప్పుడు మొత్తం శక్తులు వ్యక్తులు ఒక్కటై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కర్ణాటక ఫార్ములాని తెలంగాణలో అమలు చేయడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ 30% కమిషన్ అంటూ ఫోన్పే టైప్లో పెట్టుకొస్తే ఇక్కడ బుక్ మై షో టైప్లో పెట్టుకొచ్చింది. బుక్ మై సీఎం డీల్స్ అవైలబుల్, 30% కమిషన్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటి ప్రారంభించింది. 30% కమిషన్ ఇస్తే తెలంగాణలో కేసీఆర్ పనులు చేస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది.